మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మనసే తానే తెలిపినదే పిణియం ఇక ఎందుకు మార్గం ఏదో తెలిసినదే మమతనే పొందుటకు వికసించే బ్రతుకులో ఇంకెన్ని మలుపులు చిరుకల చిరుకథ జీవితం దినం దినం తన అదే కాదురా, లక్ష్మీ బాంబు పొడుండ్లా అది తీసుకుని కొంచెం పెట్రోల్ వేసి వెలిగించామనుకో అదిరిపోద్ది. ఈ గొట్టంలో మనం అందరం సెత్తంతా నింపి ఇందులో ఆటం బాంబు పెట్టి దీన్ని రెడీ చేద్దామా? ఏంటిది రాణి బొమ్మలాగుంది? ఏ జింగ్లీ, దీన్ని చూసావా? ఏంద్రా ఈ బొమ్మ అచ్చం కోవలా ఉంది. రే, అది చక్కెర రా, చక్కెర బొమ్మ. ఏంది చక్కెర బొమ్మనా? ఆ, దాన్ని తినొచ్చురా, అది తినే బొమ్మ. దాన్ని కేక్ మధ్యలో పెడతారు, నేను చూశాను. ఏంటి జింగ్లీ, పెద్దింటికి వెళ్తున్నావు అని పొగరితో మాట్లాడుతున్నావా? ఎక్కువ మాట్లాడవా, బాణంతో కొట్టి చంపేస్తా. ముందు దాన్ని తినుచూడ్రా కోతిక. ఇంత మస్తుగుండే చెత్తలు ఎందుకు వేశారా? రుచిగానే ఉందిగా. ఏయ్, మనమేమి కేక్ తిన్నామని అవతూ చెప్పకండి రా, లేకపోతే ఇంత గంజి తీసి తాగిస్తుంది ముసల్ది. మాంజా, నువ్వు కేక్ తినవా?
మాంజా పారేసింది తింటాడేంట్రా? లోడ్ ఎత్తడానికి వెళ్తూ ఉంటాడు, స్క్రాప్ ఎడతాడు, రోజుకి 100 సంపాదిస్తున్నాడు. కావాలంటే పెద్ద హోటల్లో తింటాడు. మన కంటికి ఇనుము, ఇత్తడి, రాగి ఏది కనపడడం లే. ఆడికి మాత్రం ఎట్టా కనపడుతుందో అర్థం కావట్లేదు. స్కూల్కి పోలే సత్త దెబ్బల దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్తున్నాడు. ముందే ఆడ పాత బ్యాటరీలు ఉంటాయి, ఆడికేదన్న అయితే వాడికి ఎప్పుడు ఏమవుతుందోనని ఆలోచిస్తుంటేనే చాలా భయం వేస్తుంది వదిన. మన గంగమ్మ కొడుకు అశ్విని గాడు ఉన్నాడు కదా, తెలియకుండా సూదిని తొక్కితే కాళ్ళలో బుడిపోచ్చిందంట. ఈయన కొడుకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులా, ఆఖరికి చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది. చెప్తే ఇనే రకాలా ఇళ్ళు, ఈ ఒక్క ముద్ద తినరా, నో తెరు. ఆ మంకీ బొమ్మ చూడు, అదిగో వస్తున్నాడు కోతిగాడు. ఏ వాసుకి, మంకీకి రెస్ట్ ఇవ్వు. ఉతకడానికి నీ అంగి ఇప్పి. ఏంట్రా? ఒక నిమిషం. రేయ్ రారా, టీ తాగిపోదు గాని. ఇప్పుడు కావసే. ఎందుకొద్దురా, ఒక గ్లాస్ తాగితే ఏమవుతుంది? ఎక్కువ ఉంది కాబట్టి కదరా అడుగుతుంది. స్నానం చేయలే, కాళ్ళు చేతులు కడగలే, టీ తాగమంటున్నావు? గ్లాస్లోనే కదరా నువ్వు తాగుతావు. నువ్వు చేతులు కడుక్కోవడానికి నేనేమైనా గంజి పోస్తున్నానా? ఏందా రేయ్, నువ్వు కలెక్షన్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మోడర్న్గా షాంపూ బాటిల్ దొరికితే నాకు తీసుకురారా. దానిలో మొత్తం షాంపూ వాళ్ళు వాడుండర్రా, అందులో కొద్దిగా ఉంటుంది, తలకు పోసుకునేటప్పుడు పెట్టుకుంటా. జుట్టు మంచి వాసనతో గుమగుమలాడుతుంది. ఫ్రైడే ఫోటోషూట్కి పోతున్నారా, అందుకే అడుగుతున్నా. ఏ కౌసల్య, ఆడికి టీ ఇవ్వకుండానే అడగచ్చు కదా, అసహ్యంగా అట్టడుగుతావు. ఏంటి ఉరుమిస్తున్నావు? షాంపుకి పాముకి కామన్ ఏంటో చెప్పు. తెలుసురా, షాంపూ పెట్టుకుంటే తల్లో నురుగొస్తుంది, పాము కట్టేస్తే నోట్లో వస్తుంది. నోర్మస్కా. ఓకే ఓకే కౌసి, అది తాగకు, పాలు పాడైపోయినాయి, పారబోసే. అయ్యో సారీరా, పాలు పాడైపోయాయనే అనిపించింది. నిన్న రాత్రంతా కరెంట్ లేదుగా, పాడైపోయాయని తెలిసినా ఎలా తాగవురా? నాకేం కాదు కౌసి, అదంతే. దీని కౌసి కాదురా, పాసి అనాలి. పాలు పాడిన సంగతి తెలీదు, ఇది స్కూల్లో ఏం చదివేదో ఏంటో. చూడరా ఏంటి చూస్తున్నావు, రాళ్ళు తిన్నా అరిగిపోతాయి మాకు. పదరా. రే ముందు ఆ కాయలు తీసుకుపోరా, లేకపోతే దోమలు కుట్టి చంపుతాయి. అమ్మా దోమలేడున్నాయే, బయట గాలి వస్తుంది, వెళ్ళి పడుకుంటా. కనీసం ఆ దొడ్డు దుప్పటైనా పట్టుకుపోరా. అమ్మా మాట్లాడకుండా పడుకో అమ్మా, నిద్ర వస్తుంది.
పపాయా. These are papayas. These are papayas. This is a lamb. This is a lamb. These are lambs. These are lambs. This is... Nupo, ninosta. Mm. Hi. Shampoo. Super, ra. Thanks, ra. Hey, Kausi, adi nee kosam theyala, dani akkade pettave. ఈ వరల్డ్లో నువ్వేరా నాకు ఫ్రెండ్ అంటే నీకు ఫ్రెండ్షిప్ బ్యాన్ కడతా. ఏ కౌసి, నాకు బీబీ తెప్పించుకో, ఇంకోసారి ఇలా చేస్తే నీ కాలిలో కొడతా. బజార్ పక్కన షూటింగ్ జరుగుతుందంట, వెళ్దాం వస్తావా? సర్లేరా పోదాం. పోరా, కనపడ్డవన్నీ నీవేనా? రే మాంజా, రారా, ఓసారి వాసన చూడు, ఎలా ఉంది? You are a musician in true sense. You know what? I have my grade 3 piano exams for 20. These two. Wow. Yep. ఇది అందరికీ బాగా నచ్చుతుంది చూడు. You're a wonderful host, Mitty. How do you manage to be special on whatever you do? Adin ledle. Let's go. Thank you.
Hey, Mithi. What the hell you do? Sorry, Akka. What's wrong with you? Asal inda ratri em vetkutunao? Aringe na? I didn't mean to wake you up. Nu padko. It's not about sleep, my dear. Don't stress it out. It's just a ring. You see the mark? I feel a part of me is missing. Nanna ento premaga konicharu. It holds a profound memory for me, Akka. I can't let it go. I need it badly. You're fine, dear. రే పట్టడా రే మాంజా, ఇంతకు ముందు పెద్ద గొడవ ఏం తెలుసా? మా వాసుబాబాయ్ ఇంటి ముందు ఇద్దరు బాగా కళ్ళబడ్డారు. అంతలో ఒక పెద్ద ఆయన వచ్చి ఒకడి షర్టు పట్టుకున్నాడు, అలాగే తీసుకువెళ్ళి కడుపులో గుద్దాడు. ఏంటిది ఇక్కడ ఏముంది?
రే చెయ్యి తీరా, చూపించరా, నేను చూస్తానంతే. తీరా, నేను ఒప్పుకోను. అసలు ఇదేంటి, ఉండు అయ్యా. టేప్ రికార్డరా? ఇదేదో గిఫ్ట్ ఇస్తున్నట్లు రిబ్బన్ కట్టావేంటి? ఓ ఓహో, నీకు ఇవ్వడానికి రెడీగా ఉంచాడు, అందుకే నా అంతగా అడిగావు. ఇదిగో తీసుకో. ఈదిలో పిల్ల నీకు నచ్చలేదా, లేక ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా? అదే అడుగుతున్నా. లవ్వా? అసలు ఎవర్రా నీకు ఇలా చెప్పింది? ఆ పిల్లేమో టేప్ రికార్డర్ పడేసుకుంది, దాన్ని తిరిగిద్దాం అనుకున్నాను అంతే. ఏంట్రా ఇంత సైలెంట్గా ఉంది, ఎవరు కనపడడం లేదు? ఈ రోడ్డుకి పేరేం పెట్టారు చూసావా? మసానా రోడ్డు అంట. కరెక్ట్గానే పెట్టారు, ఏదో శ్మశానంలోనే ఉన్నట్టుంది. ఈ ఇళ్ళల్లో ఏం చేస్తుంటారా? సినిమా వాళ్ళు ఎవరు బయటికి రానట్టున్నారే. అక్కడ ఘాట్ ఉన్నాడు చూడు, ఎవరైనా పిల్లలు బయటకు వస్తే బెదిరించి లోపలికి పంపమని ఆయన కూర్చోబెట్టారు. పాపం వాళ్ళు ఏం చేస్తారో. మితి, యు లాక్ ఎ కిస్. ఓ థ్యాంక్స్. ఆ పిల్లకి కండ్ల కలకు వచ్చినట్టుంది, పాపం కలద్దాలు పెట్టుకుని తిరుగుతుంది. రేయ్ ఏంట్రా ఎటకారమా, అవి కూలింగ్ గ్లాసెస్ అని తెలీదు? సావగొట్టి సెవులు మొత్త. రే మాంజా, ఎందుకట్టా కోపడతావురా, నాకు తెలియదుగా. ఏదో ఒక డొక్కలాంటిదని చూపిస్తావు అనుకున్నా, పర్వాలేదు. అది కొంచెం ఇవ్వరా. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, ఇది కొంచెం మీదేమో చూడండి. సెవులు వినపడవేమో, సౌటి మిషన్ పెట్టుకుంది. నువ్వెందుకు భయపడుతున్నావు? తనకి హెల్ప్ చేస్తున్నావు, అది మర్చిపోకు. సరే ఇప్పుడు దేనికి భయపడుతున్నావు చెప్పు. పెద్ద సీఎన్న, దానికి కూడా సంఖ్య అనేది ఉంటుంది కదా, అందరూ మనసులే కదరా.
ఎక్స్క్యూజ్ మీ. Yes. ఇక్కడ టర్టిల్ వాక్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? టర్టిల్ వాక్ ఈ మంత్ ఎండ్ లోనే జరుగుతుంది. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఏ రోజు అన్నది తెలీదు. సాధారణంగా వాక్ ఈ ఎండ్ నుంచి మొదలుపెట్టి ఆ ఎండ్ వరకు. హే, వాట్ ఈస్ హి డూయింగ్? అందులో నా బ్యాగ్ ఉంది. ఇక్కడే ఉందిలే. మంచోర్లా ఉన్నారు. చెత్తలో దొరికిన మీ ఫోటోలో మీ ముఖం భలే మెరిసింది. ఆ తర్వాతే మీ ఉంగరంలోని రాయి మెరిసింది. మీకు తిరిగిద్దామనే నేను అక్కడికి వచ్చాను. ఉంగరం జాగ్రత్త అండి. ఇంకొకటి, మీరు చాలా బాగా పాడుతున్నారు. మీరు ఒక గొప్ప సింగర్ కావాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్. హలో సార్, నేను వెన్ క్లోదింగ్ డిజైన్ చేయనే చేయను. మీరు అంతగా రిక్వెస్ట్ చేసి అడిగినందుకే చేస్తున్నాను. మీరు చెప్పింది నిజమే మేడం. దాన్ని క్యాన్సిల్ చేయమని మీకు అప్పుడే మెయిల్ పంపించాను, చూడలేదా? క్యాన్సిల్ చేసేలా ఉంటే ఎప్పుడు క్యాన్సిల్ చేస్తుండాలి సార్? మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు. నేను అన్ని రెడీ చేసి డ్రైవర్ షిప్ కూడా ఇచ్చేసాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. నియోస్ నుంచి పెళ్లి కొడుకు వేరే కోట్ కొనుక్కొచ్చాను. ఎలాగో నేను మీకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వరు కదా. బోటు బాగానే ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇచ్చేయండి. అన్నకి రీచ్ అయ్యేదే పెద్ద విషయం. భయపడకుండా రా తమ్ముడు, రా తమ్ముడు. లోపలికి వెళ్ళు. చూడు తమ్ముడు, ఎప్పుడు చేస్తుంటారుగా, అదే ఇంకొంచెం తెలివిగా చేయండి. ఏది? మీ వేస్తుంటారుగా, దాని గురించి అంటున్నా. అంటే? బాగా గమనిస్తూ ఉండండి. అధికార పార్టీ మినిస్టర్ ఎవడైనా ఏదైనా తప్పుగా మాట్లాడాడనుకో, తేదీలు మార్చి గీర్చి చెప్పాడంటే అది గాల్లో చేరేలోపు గుబుక్కుని పట్టుకుని ఊరంతా నవ్వుకునేటట్టు దాన్ని వైరల్ చేసి పారేయండి తమ్ముడు. దెబ్బకాడు వణికిపోవాలంతే. అందుకు నెల నెల ప్రతిఫలం ఒక కవర్లో తెచ్చిస్తాను. సింపుల్. లేదండి, నేను ఉద్యోగం చేస్తున్నాను, మంచి జీతం వస్తుంది. అవన్నీ నా వర్క్ ప్రెషర్ తగ్గడం కోసం సరదాగా చేసేవి. అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇవి మరీ ఈ రేంజ్లో అందరికీ చేరుకుంటాయని నాకు తెలీదు, క్షమించండి. లంచ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. వెళ్ళబ్బాయ్, కూడు దొరికితే చాలు అనుకుంటున్నావు. ఇక మీద నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవాలి. సర్లే, దిగు. మావా, ఏంట్రా క్రికెట్ మ్యాచ్ పేరు ఇవ్వలేదు? ఈ ఇయర్కి నన్ను వదిలేంట్రా, నా వల్ల కాదు. ఏ ప్రాబ్లం ఏంట్రా? చెప్పలేను. ఏంటి మావా, తిత్తి దెబ్బతిందా ఏంటి?
లేక సవాల్ చేస్తున్నావా? ఏంటి నేను లేకుండా ఎలా గెలుస్తారు అని? అంతేనా? నోరు మూసుకొని పని చూసుకో. అన్ని చెత్త మాటలు. చూస్తారా నువ్వు పేరు ఇవ్వకుండా ఎలా ఉంటావో చూస్తా. వాట్? ఓ ఇది ఫిడ్జెట్ స్పిన్నింగ్ అడిక్షన్. అందులోంచి బయటపడటానికి ఇదంతా మైండ్ రిలాక్సేషన్, స్ట్రెస్ రిలీఫ్. రే, నువ్వు బీర్ తాగింది, బిర్యానీ తినింది అందరికీ తెలియాలా? బయట చండాలంగా ఉందది, తీసి చెత్తకొప్పులు కూడా పారేలేవా? అబ్బా, ఇంతసేపు బాగానే ఉన్నావుగా. ఓ, నా భార్య వచ్చే టైం అయిందని ఏరియా అంతా స్వచ్ఛ భారత్ చేస్తున్నావా? సూపర్ రా. జాతకాలు కలిసాయని చెప్పాను దానికే. నువ్వు రేయ్, నీకు స్నేహితతో స్నేహం కుదిరాక టాప్ గేర్లా దూసుకుపోతున్నావే. ఏంట్రా బావా, ముఖంలో పెళ్ళికాలు వచ్చేసిందే, పైగా ఒక లెవెల్ కూడాని. రే, ఇదేం కోట్రా, సూపర్గా ఉంది. ద్రా పెట్టే. నీ డ్యూ డేట్ ఎప్పుడు రా? ఇంకా 2 రోజులు ఉంది. మావా రే, మావా, ఈరోజు యూట్యూబ్ వీడియో షూట్ ఉందిరా. రే, నన్ను ఇబ్బంది పెట్టకరా, నేను చిక్కుల్లో పడతా. రే 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 రే, వద్దురా. రే, భయపడకు, ఇది ఎలా ఉందో అలాగే తెచ్చిస్తాను. చాలా. రే 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 రే, జాగ్రత్త రా, ట్యాగ్ తీరా. ఏంటో ఇడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగని యూట్యూబ్ ఛానలే లేదు. మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఎంతమంది షేర్ చేశారని అర్ధరాత్రి కూడా లేచి చూసే లెవెల్కి ఈ నెంబర్ల వెంట పరిగెత్తే వ్యాధి అంటే సోషల్ మీడియా అడిక్షన్ అనేది ఈ మధ్యన బాగా పెరిగిపోయింది. తమ జీవిత కాలంలో ఒక్క ఫోన్ కాల్ కూడా మాట్లాడకుండా 50% మంది బతుకుతున్నారని ఈ మధ్య రీసెంట్ గా జరిపిన ఒక సర్వేలో తేలింది. ఈ రోజు లెట్స్ మాక్ విత్ మురళి అనే ప్రోగ్రామ్ లో మనం చూడబోయేది ఈ సోషల్ మీడియా వలయంలో చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమైన పర్సనాలిటీస్ గురించి. ఒకరు మాంజా అని పిలువబడే మహేష్, ఇంకొకరు టేస్ అని పిలువబడే వెంకటేష్. సిటీలోని వేస్ట్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది 10th పరీక్షలు కూడా రాయబోతున్నాడు. అతనికి విషయం తెలియజేసి తిన్నగా మన షోలోకి వెళ్ళిపోదాం. మాట్లాడదాం. ఓకే ఓకే, రెడీ కదా? అన్నా, మీరు మాట్లాడుతుంటే తల తిరుగుతుంది. తల తిరుగుతుందా? మాటలు రాకపోతే పాట పాడు. మటన్ అంటే మటన్, చికెన్ అంటే చికెన్, మటనే చికెన్ అయిందంటే చికెనే మటన్. అదరకు బెదరకు, గొడవలు వస్తే చదరకు, ఎల్బో షాట్తో పడిపోయిందన్నా. అయ్యో, కట్ కట్. ఓకే, టెల్ మీ సార్, ఒక వారం నుండి కిరాటంలో నొప్పిగా ఉంటుంది సార్. అవేమైనా ర్యాషెస్ ఏమో అనుకున్నాను, బట్ అది కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉంది సార్. ఈ సింప్టమ్స్ గురించి ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేశాను సార్. డాక్టర్ని కలిస్తే ఆయింట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారని చెప్పారు సార్, అందుకే వచ్చాను. క్రీమ్ని ఇంటర్నెట్లో ఆర్డర్ చేసి హోమ్ డెలివరీ తెప్పించుకోవాల్సింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అనవసరంగా? సార్, ప్యాంట్ లూజ్ చేసుకుని పడుకోండి, ఎగ్జామ్ చేయాలి. సార్, వెళ్ళండి సార్. ఓకే. కంతిలా అనిపిస్తుందా? అవును సార్. ట్యూమర్, మాలిగ్నేట్ బినైన అన్నది అల్ట్రాసౌండ్ పరీక్షలో తెలుస్తుంది. అంటే సార్? క్యాన్సరా నాన్ క్యాన్సర్ అన్నది అల్ట్రాసౌండ్ పరీక్షలోనే తేలుతుంది. 90% క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఒక మంచి విషయం ఏంటంటే 98% ట్రీటబుల్. కమాన్, యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. డయాగ్నోసిస్ చేసిన 3 నెలల్లోనే యూ విల్ బీ ఆల్ రైట్. మోస్ట్లీ టేక్స్ జస్ట్ ఎ సర్జరీ. ధైర్యంగా ఉండండి, ఐ విల్ పుట్ యూ అవుట్ టు ద బెస్ట్ సర్జికల్ ఆన్కాలజిస్ట్. ఇదంతా జరగాలంటే ముందు మీ రిపోర్ట్స్ రావాలి.
సార్ బాస్తో మాట్లాడి సార్. మనం సెబాటికల్ వచ్చేలా చూద్దాం ఓ 2 మంత్స్కి. యూ టేక్ కేర్ అండ్ స్టే పాజిటివ్. దట్స్ వాట్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. ఐల్ సీ యూ ఇన్ 2 మంత్స్. థ్యాంక్ యూ. యా. అయినా అది పెద్ద విషయం ఏం కాదురా. హే మురళీకృష్ణ, మన టీంతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. స్నేహిత సంగతి ఏంట్రా, తనకి జరిగిందంతా చెప్పావా? ఏంటిది, తను కవితలు రాస్తుందని నువ్వు చెప్తే అప్పుడు నమ్మలేదురా, ఇప్పుడు నమ్ముతున్నారా? సారీ మావా. మనుషులు ఎలా ఉన్నారో చూసావు కదా, వరస్ మావా. వదిలేరా, నేనేమైనా లవ్ చేశానా? తన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పురా, అది జస్ట్ మ్యాట్రిమోనియల్ మ్యాచ్గా ఊరుకో. అమ్మకి నాన్నకి చెప్పావా? నాకు చిన్న జ్వరం వస్తేనే భయపడిపోతారు,
వాళ్ళకి ఎలా చెప్పను? ఇది తగ్గాక చెప్తానులే. ఒకవేళ తగ్గలేదనుకో చెప్పాల్సిన అవసరమే లేదు. నోర్మీరా, వాళ్ళు వస్తే నీకు తోడుగా ఉంటారా హాస్పిటల్లో? బాధపడతారా? వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డబ్బులు తీసుకుంటున్నారుగా, హాస్పిటల్ నర్సులే చూసుకుంటారులే. ఈరోజు మీరు ఆబ్సెంట్ ఏమో అనుకున్నానండి. అదేలా, ఫ్రెండ్ ఆఫీస్కి వచ్చాను అందుకే ఇంటి దగ్గర ఎక్కలేదు. ఈయన హాస్పిటల్కి వెళ్ళడం, మీరు ఆఫీస్కి వెళ్ళడం, రెండు ఒకే రూట్లో ఉన్నాయి. తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరి ఇల్లు కూడా ఒకే ఏరియాలో ఉన్నాయి. కొంచెం లేట్ అయినా ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్తానమ్మా. ఓకే అన్న, అది బెస్ట్. అన్న ఇంకొంచెంసేపు డ్రైవ్ చేస్తూనే ఉండండి ప్లీజ్. కార్ ఆగితే పాపం ఈయనకు మెలకు వస్తుంది. చూస్తుంటే చాలా బాధల్లో ఉన్నట్టున్నారన్న. సరేనమ్మా, ఈ ట్రిప్కి నేను పే చేస్తాను. సరే అమ్మా. చాలాసేపటి నుంచి వెళ్తున్నట్టుంది. వేరే పాట పెట్టండి. ఏమైంది? అదే ఏమైంది? చెవిలో అదే తల వెనక్కి వాల్చి పడుకుని ఏడిస్తే కన్నీరు చెవిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది. జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్. ఇంతకు ముందు మనం మీట్ అయ్యామా? ఎక్కడో చూసినట్టుంది. బాగానే ఉంది పోండి సార్, ఇది మూడోసారి మేడంతో క్యాబ్ షేర్ చేసుకోవడం. ఓ సారీ. అది కాదు, ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నారని తెలుస్తోంది. మీరు మీమ్ క్రియేటర్ కదూ? ఆ మోకస్ మీమ్ పేజ్ మీదే కదూ? ఐ లవ్ యువర్ మీమ్స్, ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో వచ్చే మీమ్స్ భలే ఉంటాయి. రెగ్యులర్ ఆఫీస్ వర్క్ మధ్యలో ఇది చేస్తుంటే బాగా రిలీఫ్గా ఉంటుంది కదూ? నాకు వర్క్ నుండి రిలీఫ్ లేదు. అవును, మీకెలా తెలుసు? అది కాదు, మా ఆఫీస్లోనే ఎవరికీ తెలీదు నేను మీమ్స్ చేస్తానని. 300,000 ఫాలోవర్స్ లో నేను కూడా ఒకదాన్ని. ఇలా చక్కగా జోవియల్ గా మీమ్స్ చేసే వ్యక్తి నిజంగా అలానే ఉంటారనుకున్నాను. బట్ యూ నెవర్ నో, చార్లీ చాప్లిన్ కూడా ఒక సాడ్ మ్యాన్ అని. పోయి పోయి అంత పెద్ద లెజెండ్ తో నన్ను కంపేర్ చేస్తున్నారు. ఇంకా నేను ఎవరు వినలేదు. మీమ్స్ అనేది పెద్ద మ్యాటర్. కమ్ ఆన్, ఇది ఒక రెవల్యూషన్. ఇప్పుడు హ్యూమన్ కాలమిస్ట్, కార్టూనిస్ట్, గ్రాఫిటీ ఆర్టిస్ట్, అదేవిధంగా క్రియేటివిటీకి ఒక ఫామ్ మీమ్ క్రియేటర్స్. నేను కూడా కోప్మా తాప్మా ఆఫీస్కి అడ్మిన్. నైస్. ఇట్స్ ఓకే టు బి సాడ్. మరొక మంచిదేలాగా కొన్నిసార్లు శోకం కూడా మంచిదేలా ఉంది. నేను మరీ అంత బాధలో లేనండి. ఐ మీన్ ఐ నో ఇట్ షుడ్ బి ఎ ఫేస్. అన్ని రోజులు ఒకేలా ఉండవు అంతేనా? క్యాన్సర్. వావ్, అదేనేమో అనుకున్నా. మనలాంటి వాళ్ళం అంటే క్యాన్సరియన్స్ ఆర్ ఫైటర్స్. దే ఆర్ సాడ్ బట్ నెవర్ వీక్. నేను జూలై 5th. మీరు ఇంకా డెత్ డేట్ డిసైడ్ చేయలేదండి. ట్రీట్మెంట్తో తగ్గొచ్చిన డాక్టర్స్ అంటున్నారు. సార్,
నో మోర్ టియర్స్. నేను మరీ అంత వీక్ అయిపోలేదులేండి. తెలుసు, నేను సింపతి ఆశించనండి. సింపతి కాదు, చెయ్యి అందించటం. జస్ట్ ఇన్ కేస్ పోండి బాస్. జస్ట్ కిక్ ద క్యాన్సర్, దాని తన్ని తరిమేసే ధైర్యం మీకుంది. జస్ట్ కిక్ ఇట్. జస్ట్ టు రిమైండ్ యూ, సర్జరీకి ముందే మీ సేఫ్టీ కోసం దీన్ని ప్రిజర్వ్ చేశాము. డాక్టర్ గారు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. వెయిట్ చేయండి, పిలుస్తాము. షూర్. ఈ మెటీరియల్ తీసుకోండి. వైఫై ఉందా? వైఫైయా? లేదు. ఇంకొక సేట్ కూతురికి నిన్న రాత్రి వెడ్డింగ్, వచ్చేటప్పుడు కంపెల్ చేసి బోలుడంత కుల్ఫీ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు నాకు ఇది బ్రేక్ఫాస్ట్ అన్నా, తీసుకోండి, చప్పని తినేయండి. దిస్ ఇస్ ఫర్ యూ, తీసుకోండి. థ్యాంక్స్. అద్దరింది కదూ, ఇది రియల్ ఫ్రూట్ కుల్ఫీ, రియల్ ఫ్రోజన్ ఆరెంజ్. ఎలా ఉంది? అమేజింగా? అమేజింగ్, ట్రూలీ. నిన్ను నేను ఒక పని చేశాను సిల్లీగా, ఈరోజు పర్లేదు అనిపించింది. మేక్ సెన్స్ యాక్చువల్లీ, జ్ఞాన నేత్రం తెరుచుకున్నట్టుంది. హలో సార్, విఎస్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ రిపోర్ట్స్ వచ్చాయి. యూ హావ్ గాట్ డీసెంట్ స్పెర్మ్ కౌంట్. యూ హెచ్ఐవి అండ్ అదర్ టెస్ట్ ఆర్ క్లియర్, విచ్ మీన్స్ స్పెర్మ్ ప్రిజర్వ్ చేయడానికి మీరు ఎలిజిబుల్. ఓకే. ఫ్రీజింగ్ ఛార్జ్ పర్ ఇయర్ 10,000 సార్. ఫ్రీజ్ చేయడానికి నేను పే చేయాలా? అవును సార్, మీరేమీ డొనేట్ చేయలేదుగా, మీకోసమేగా, సో పే చేయాలి. ఓ, మరో 2 స్పెసిమెన్స్ కూడా ఇవ్వాలి సార్. ఈ రోజు వస్తున్నారుగా? వస్తున్నా, దారిలోనే ఉన్నా. ఆల్ రైట్ సార్. ఓకే ఓకే. నేనేం కావాలని వినలేదు, ఫోన్లోనే వాయిస్ ఎక్కువగా ఉంది. ఇది టబు టాపిక్ అనుకున్నారా? టబూనా? ఏదైనా కొత్త మూవీలో యాక్ట్ చేస్తున్నారా? ఓ గాడ్, లేదండి. మీరు ఫోన్లో మాట్లాడింది మీకే సొంతం అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ, ఇది నాదే కదా. అయ్యో, దాని గురించి మాట్లాడటం. ఒక విషయం చెప్పనా, సిగ్గుపడ్డం, అవమానపడ్డం ఇవన్నీ వద్దు. ఓకే, బి ఎ స్పోర్ట్. ఐఆమ్ మీ ముఖం. బాయ్. So how do you do it? ఏది? ఏం లేదు. పర్లేదు, అడగండి. How does it work, you know, pawn and stuff? I have my favorites. Really? ఈ మియా ఖలీఫా అలాంటివా? వాళ్ళంతా మెయిన్ స్ట్రీమ్. నాకు పర్సనల్గా ఓలివియా ఓలవ్లీ, ఇసబెల్లా సోప్రానా, ఆస్టిన్ కింగ్క్యాడ్, లిజాన్, బ్రూక్లిన్ చేజ్, రేష్మా, ఇంకొంతమంది ఉన్నారు. సరే, 10 సెంట్రల్ మినిస్టర్స్ పేర్లు చెప్పండి చూద్దాం. హలో, క్యూట్.
మీరు వాళ్లను హ్యూమనైజ్ చేసే విధం నాకు నచ్చింది. మనుషుల్ని మనుషుల్లో చూస్తున్నారు కదూ, గ్రేట్. ఆ సింగర్ కి స్పేర్ గా ఇంకో హార్ట్ ఉన్నట్టు. హౌ డు యు కనెక్ట్ సో వెల్? మనం కార్ ఎక్కగానే ఫోన్ లో వైఫై ఆటో కనెక్ట్ అయిపోయేలాగా మనుషులు ఆటో కనెక్ట్ అవ్వడానికి కార్లో ఏదో పెట్టినట్టున్నారు. ఏమంటావునా? ఇంతకి మీ వెడ్డింగ్ ఎప్పుడు? ఎవరు హిచ్ కాలేదా? ఏం లేదు, మీరు పింట్రెస్ట్లో పెళ్లి చీరలు చూస్తుంటేను ఒక మలేషియన్ క్లయింట్ కోసం వెడ్డింగ్ శారీస్ చూస్తున్నాను. నా కోసం మ్యాచ్ చూస్తామని మా పేరెంట్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేనే వద్దు వద్దని చెప్తూ వచ్చాను. తర్వాతే అర్థమైంది వాట్ ఎవర్ ఇయర్స్ ఎప్పుడూ అన్నీ ముగిసిపోయాయని. సరే చూడండి అని చెప్పాను ఈ మధ్య కొన్ని రోజుల క్రితం. ఏం చూస్తున్నారు, లవ్ లాంటిది ఏం లేదనా? ఇట్స్ జస్ట్ దట్ ఐ డోంట్ హ్యావ్ రొమాంటిక్ బోండ్. ఎవరన్నారు, హెచ్ రాజానా? హా, చూస్తుంటే మేం క్రియేటర్ మేల్కొని ఉన్నట్టున్నారు. మధు, వాట్సాప్. సరాహ క్వశ్చన్కి బదులిస్తున్నాను. ఎవరు అడిగారు వాట్ ఈజ్ లవ్ టు మీ అని? ఏమని బదులిచ్చారు? స్టేట్ ఆఫ్ మైండ్. ఎవరికైనా మరెవరిలోనో కొన్ని కొన్ని విషయాలే నచ్చుతాయి, కానీ వాళ్ళను మొత్తంగా ఇష్టపడినట్టు నమ్ముతాం. ఆ మేక్ బిలీవ్ ఫ్యాక్టరీనే లవ్. అర్థం కాలేదా? ఈ కార్నెటో ఐస్ క్రీమ్ ఉంది కదా, ఈ కార్నెటో ఐస్ క్రీమ్ అడుగున ఉండే చాక్లెట్ నాకు బాగా నచ్చుతుంది. కానీ కార్నెటో ఐస్ క్రీమ్ నాకు బాగా నచ్చినట్టు అనుకుంటేనే అడుగున ఉన్న చాక్లెట్ నాకు దొరుకుతుంది. అదే లవ్ అంటే. నేను అదే టైప్ చేస్తున్నాను. కొంచెం మీరు తలెత్తి చుట్టూ చూడండి, దేర్ ఇస్ లవ్ ఎవ్రీవేర్. అదిగో ఆ కపుల్ని చూడండి, వాళ్ళ కళ్ళల్లో ఎంత లవ్ అండ్ హోప్ కనిపిస్తున్నాయో. ఆ అమ్మాయి ఈ ఊరికి కొత్త, తనను పికప్ చేసుకోవడానికి వచ్చాడంటే ఆ అమ్మాయి కథను తప్ప మరింకెవరూ తెలుసుండరు. అందుకోసమే ఆమె తన అలా చూస్తోంది, నవ్వుతోంది. హర్ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇందులో ఏముంది? చాలా కష్టం. నాకు అన్కండిషనల్గా చాలా మంది చాలా విషయాల్లో బాగా నచ్చుతారు. ఒకరోజు ఓపిక్గా కూర్చొని చెప్తాను నా అన్కండిషనల్ లవ్ గురించి. మీరు చాలా కండిషన్లో ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు, అంతేనా? ఇందులో ఏమున్నాయో తెలుసా? కుల్ఫీ, నాకొచ్చిన లవ్ లెటర్స్, పోర్ట్రేట్స్, హైకు, పోయట్రీస్, ఇవన్నీ ఆర్చీస్ ఐటమ్స్, ఇన్స్టెంట్ గిఫ్ట్స్, రీసెంట్గా కొలీగ్స్ ఇచ్చినవి. కానీ నా స్కూల్ కాలేజ్ డేస్లో వచ్చిన లెటర్స్ అన్నీ ఎంతో జెన్యున్గా క్రియేటివ్గా ఉండేవి. ఇది 12th చదివేటప్పుడు జ్ఞానేష్ అనే అబ్బాయి ఇచ్చింది. వావ్, ఎంత బాగా వేశాడు! వీళ్ళందరికీ ఈజీగా నో చెప్పేశారా? అవును, వీళ్ళందరినీ రిజెక్ట్ చేశాను. ఇవన్నీ దగ్గరుంచుకోవటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే వన్స్ అండ్ ఫర్ ఆల్ అన్నింటినీ డిస్పోజ్ చేద్దామని వెళ్తున్నాను. చెత్తలో పడైపోతున్నారా? ఇవన్నీ ఎంత స్పెషలో తెలుసా? నేనెంత విలువైన దాన్నో చూసుకో అని చెప్పి చేసుకోవడానికి చూపించండి. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వస్తే ఇవే మీ చేతిలో ఉన్న వెపన్స్. తను మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా ఉండడానికి ఇవన్నీ రిమైండర్స్. ఏమండి, లైఫ్ని గిఫ్ట్స్లా ఇచ్చినట్టుందండి. వీటన్నిటిని మీరు మీ ఇంట్లో సర్టిఫికెట్స్, షీల్డ్స్ ఇవన్నీ పెడతారే, ఆ షెల్ఫ్లో వీటిని పెట్టండి. ఓ మై గాడ్, యు ఆర్ ఫన్నీ. ఏమైందన్నా? పంచర్ అయింది, ఒక 5 నిమిషాల టైర్ మార్చేస్తాను.
మా ఇల్లు దగ్గరేగా, నడిచి వెళ్ళిపోతాను. అన్న రేపు టైంకి వచ్చేయండి. బాయ్ బాయ్. మీరు వస్తారా? నేను రండి ప్లీజ్. ఓకే బాయ్ అన్న. ఇదే మా ఇల్లు, పైకి రండి. అబ్బా ఇంకా రాలేదు, ఆల్మోస్ట్ టైం, కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. హాయ్, అందంగా ఉందిరా క్రోక. వా, తినేసి వెళ్ళు. ఏంటండి ఇదంతా? వాట్ డిడ్ ఐ జస్ట్ సీ? దట్ వాస్ క్రోక, మై పెట్ క్రో. ఒకరోజు కాలికి దెబ్బ తగిలి ఎగరలేని స్థితిలో ఉంది. వెట్ దగ్గరికి తీసుకువెళ్ళాను, కొన్ని రోజుల్లోనే కోలుకుంది. ఇక నన్ను వదల్లేదు. అప్పటి నుంచి దాని కంటికి ఏదైనా మెరుస్తూ కనిపిస్తే తీసుకొచ్చి నాకు ఇస్తూనే ఉంది. రిటర్న్ గిఫ్ట్ ఈరోజుకి ఇది. నేను ఉన్నా లేకున్నా రోజు ఏదో ఒకటి ఆ బౌల్ దగ్గర పెడుతుంది. దిస్ ఈజ్ ఇన్సేన్. ఇదంతా ఎందుకు గిన్నీస్కి ఎక్కలేదు, న్యూస్లో ఎందుకు చూపించలేదు? దిస్ ఇస్ సంథింగ్ పర్సనల్. అనవసరమైన అటెన్షన్ వల్ల ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంతకన్నా మీకు కావాల్సింది ఏముంది? ఏ అబ్బాయి అయినా మీకు ఇలా ఇవ్వడం ఇంపాసిబుల్. ఇంత అన్కండిషనల్ మీరే ఇందాక చెప్పారనుకోండి, దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇలా జరగదు. మీ మీద జాలేస్తుంది. నవ్వకండి, ఐ మీన్ ఇట్. నేనేమి మీకు కాగమ్మ కథలు చెప్పట్లేదు. దానికి మీరు ఎలా నచ్చారండి? ఐ గెట్ ఇట్. ఓకే, ఐ టోటలీ గెట్ ఇట్. రేపు అడ్మిట్ అవుతున్నా, ఎల్లుండే నాకు సర్జరీ. అవసరమైతే కీమో. ఐ హోప్ టు కమ్ అవుట్ క్యాన్సర్ ఫ్రీ. యూ విల్. అయ్యో దిక్కుమాలిన కాకులు, ఏదో వదిలేండి, తిట్టకండి అన్న. ఎప్పుడు చూసినా వీటితో ఇవే తిప్పలు. మంచి శకనం. క్రొక క్రొక, నిన్ను మించి నేను ప్రేమించుకున్నాను క్రొక. నిన్ను మించి నేను ప్రేమించగలను, ప్రేమలో నేను నిన్ను ఓడించగలను. నువ్వు నా కాంపిటీషన్ కాలేవు క్రొక. అన్కండిషనల్గా లవ్ చేయగలను క్రొక. డాక్టర్, డాక్టర్, నాకు ఇంకా మత్తు ఎక్కలేదు డాక్టర్. అనస్థీషియాస్ని పిలవండి డాక్టర్. సర్జరీ పూర్తయిపోయింది. నిజంగానా? ఆ కాకితో పోటీ ఏంటో తెలుసుకోవాలనుంది. పిచ్చి పిచ్చిగా ఏదైనా వాగానా? నేను కాకితో పోటీ పడి గెలుస్తానని, అది కూడా మీరు ఎక్కడ ఎగిరిపోతారేమోనని భయపడ్డాం. నవ్వకండి, స్టిచ్చెస్ వేసాం, జాగ్రత్త. సిస్టర్ మధు, కీమో కిటా దానికి ఇవ్వండి. షూర్, డెఫినెట్లీ, థ్యాంక్ యూ. ఇది మీకు ఇమ్మని మధు చెప్పారు.
గుడ్ మార్నింగ్ డాక్టర్. సిస్టర్. హే మధు, ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ చేతులు చూపించండి. ఆయనకి ఇచ్చేయండి. తప్పకుండా ఇచ్చేస్తాను. ఎప్పుడో దాటిపోయింది, ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నారు. ఏంటి మురళీకృష్ణ, నీకు తెలుసా? నాకు కూడా. How does that belongs to me? You know I love you. I really do. But I have only one ball. Parvaledu. Lokame okke oka golam. Rendu bhugolalu kaavuga. Idigo. Idi nee gurtunda? Idi ఇది నువ్వు డిసైడ్ చేసిందా? నేనెంత చీప్ జాక్ని కదా. హే చుప్, దీనివల్లే నేను నిన్ను గమనిస్తూ వచ్చా. కోట్ దొంగగానా? కన్నీరు కారిన చెంపలు నవ్వుతుంటే అందంగా ఉన్నాయి. నువ్వు లేకపోతే నేను ఈ క్యాన్సర్ని జయించేవాడిని కాదు. నా ఒళ్ళంతా చేతితో నిండిపోయింది. నీ ఆలోచనలతోనే ఆ చేతునంతా మర్చిపోయాను. స్లోలీ, నెమ్మదిగా రా పాప, జాగ్రత్త, వచ్చి నీళ్లు తాగు. భద్రం భద్రం. అయ్యో అమ్మమ్మ, అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, నువ్వు కూడా నాతో పాటు జారుడు బండలో జారు. నువ్వు ఒక్కసారి ట్రై చేసి సూపర్ గా ఉంటుంది, మళ్ళీ నువ్వే అడుగుతా. ఎవరైనా చూస్తారా? మంచి పిల్లవగా చెప్తే అర్థం చేసుకోవాలి, మారం చేయకూడదు. తాతయ్యలరా, ఈ బైనక్లర్లో షార్ప్ గా కనపడట్లేదు, బాగా మస్క మస్కగా కనిపిస్తుంది. నువ్వు చిప్స్ తినే లెన్స్ మీద ఫింగర్ ప్రింట్స్ వేసుంటావు, అందుకే నీకేది క్లియర్ గా కనిపించట్లేదు. ఆ సెంట్రల్ డయల్ అడ్జస్ట్ చేసావా? చేశాను, కానీ నువ్వు మళ్ళీ అడ్జస్ట్ చేసి ఇవ్వుతా తీయా. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు, సరేనా? ముందు దేన్నైనా లెఫ్ట్ అయితో చూడు, తర్వాత అదే దృశ్యాన్ని రైట్ అయితో చూసి డయాప్టర్ ని అడ్జస్ట్ చేయి. ఇదే ఆ డయాప్టర్, సరేనా? ఇప్పుడు రెండు కళ్ళతో చూసి ఫోకస్ చేస్తే అన్నీ క్లియర్ గా కనిపిస్తాయి. చూస్తాను. మమ్మీ, ఇంజనీర్ దగ్గర సరిచేయలేను.
అమ్మో దీన్ని తింటూ ఉండు, నేను నానమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మ నువ్వు వచ్చేసరికి నేను మొత్తం ఫినిష్ చేస్తా. చూస్తానమ్మా. అమ్మా చెక్కి టేబుల్ మీద పెడుతున్నాను. ఐషు ఉండు, నీ కోసం టిఫిన్ చేస్తున్నాను. ఇదిగో అయిపోయింది. క్యారెట్ హల్వా దేనికమ్మా? నాకు సెండ్ ఆఫ్ చెప్తున్నారా? నువ్వు నీ కొత్తింటికి వెళ్ళిన తర్వాత నీ నోటి రుచి కోసమైనా నేను జ్ఞాపకం రావాలని. లేదంటే నేను మర్చిపోతానంటారు. ఏంటమ్మా, పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు ఒక విషయంలో నాకు బాధగా ఉండేది. విధుకి తాతయ్య బామ్మల ప్రేమ దొరకదేమోనని బాధపడ్డాను. మీరు తన బామ్మ కాదని నేను ఎప్పుడైనా అంటే నిజం చెప్పినా విధు అస్సలు నమ్మదు. ఎందుకు చెప్పాలి? ఇంకో ఇంటికి వెళ్తున్నందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలి? ఓ, నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోతే నేను తనకు బామ్మను కాను, అంతేగా? అమ్మా, నువ్విక్కడున్న ఈ కొన్ని సంవత్సరాల్లో నాకు కూడా నీ రైస్ కుక్కర్ శబ్దము, విధు రైమ్ సిరీస్ సౌండు, తన ఏడుపు, నవ్వులు, ఆటలు, నువ్వు ఉదయం కలిపే సిగ్నేచర్ కాఫీ స్మెల్ కూడా బాగా అలవాటైపోయాయి. ఇందులో ఏది లేకపోయినా నాకు బాధగానే ఉంటుంది. నీకూడా అలాగే ఉంటుందని నాకు తెలుసు. అందుకని నువ్వు సొంతంగా కొనుక్కున్న ఇంటికి పోకుండా ఇక్కడే ఉండిపోగలవా? ఏంటి, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నానని దిగులా? ఇక్కడికొచ్చే వాళ్ళని నేను సొంతం చేసుకోలేనా? వద్దు, మీరు సొంతం చేసుకోకండి. సరే చేసుకోను. ఐషు, నన్ను చూడాలనిపిస్తే నువ్వెప్పుడైనా రావచ్చమ్మా. పై పోర్షనేగా అద్దెకిచ్చేది, కింద నాతో ఉండడానికి నువ్వు విధు కూడా ఎప్పుడైనా రావచ్చు. వస్తానమ్మా, అతిథిని రమ్మన్నట్టు పిలవకండి, నేనే వస్తాను. షుగర్ ఎంతుంది? అది కంట్రోల్లోనే ఉంది. బీపీ? అదే కొంచెం ఎక్కువ ఉంది. ఇండియాలో అందరూ డయాబెటిక్. ఏం చెప్పమంటారు, తాగే పాలు కూడా పాయిజన్ అయిపోతుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కలిసి జల్లికట్టు విషయంలో ప్రొటెస్ట్ చేశారు. ఈ యంగ్స్టర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళకి మంచి చెడు పట్టదు. వాళ్లకు నచ్చింది ఇల్లీగల్ అయినా మెచ్చుకుంటారు, వాళ్లకు నచ్చంది లీగల్ అయినా సరే వాళ్ళు ఒప్పుకోరు. అసలు ఒకప్పుడు ఉన్న సమాజం ఇప్పుడు లేదనుకోండి, ఆ సమాజమే వేరు. ఇప్పుడు సమాజం గురించి ఎవ్వరికి పట్టింపు లేదు. ఎవరెట్లా పోతే మనం బాగుంటే చాలు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోతుంది. కొందరు మాత్రం అలా లేరనుకోండి, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఆ ట్రాఫిక్ రామస్వామి గారు ఉన్నారే, ఆయన నాకు చాలా క్లోజ్. మిస్టర్ ప్రకాష్ గారు, ఇప్పుడు ప్రతి వీధిలోనూ స్విగ్గీ ఏదైనా తిని గంటన్నర తర్వాత రండి. సార్, మీరు ఇంకా యూరిన్ శాంపిల్ ఇవ్వలేదు, ఇది ఇచ్చాక తినడానికి వెళ్ళండి. ఓకే. నేను నా మెంబర్షిప్ రెన్యూ చేయాలా? అవసరం లేదు మేడం, మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చింది చాలు, మాకు ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉంది. సో రెన్యూవల్ అక్కర్లేదు. అలాగే, థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ దిస్ సీట్ టేకెన్? ఎవరైనా వస్తారా? లేరు, ఎవరూ లేరు. థ్యాంక్స్. Can I sit here if you don't mind? No, no, absolutely not. Please. భోజనం సహించట్లేదా? నిజానికి అసలు ఇందులో ఉప్పే వేయలేదు కదా, అందరూ పేషెంట్స్ అని. లేదు, ఫుడ్ ఇస్ ఓకే, నాకు అలవాటు అయిపోయింది. ఇంతకన్నా చిన్న చైర్స్ దొరకలేనట్టున్నాయి, కిండర్ గార్డెన్ పిల్లలు కూర్చున్నట్టున్నాయి, క్వైట్ అన్కంఫర్టబుల్. ఏంటి? ఏం లేదు, చిన్నపిల్లల స్లైడ్ చేసి ఆవిడ ఇలా చైర్లో కూర్చోడానికి కష్టపడుతున్నారేంటా అనుకున్నాను. సారీ, ఆ రోజు 9th సెక్టర్ పార్క్లో మీరేగా స్లైడ్ చేసింది?
మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను ఎక్కడో చూశానని. అయ్యో ఎవరు చూసి ఉంటారని అనుకున్నాను. ఈ జనరేషన్ పిల్లలు మొండి వాళ్ళు, చెప్తే వినటం లేదు. ఏం చెప్పాలి, ద వరల్డ్ షుడ్ నాట్ బి దిస్ స్మాల్. స్వీట్ స్వీట్ ఏంటి? ఐ హావ్ షుగర్, నీడ్ స్వీట్. దిస్ ఈస్ హౌ ఎంబారెస్ మై సెల్ఫ్. సారీ, షుగర్ లెవెల్ డ్రాప్ అయింది. ఐ హ్యాడ్ టు. మిస్సెస్ యశోదా, మిస్సెస్ యశోదా, మిస్సెస్ యశోదా. ఓ, నన్నే నా పిలిచారు. అవునమ్మా. సారీ, మిస్సెస్ యశోదాని పిలుస్తుంటే మీరు ఇంకెవరినో పిలుస్తున్నట్టు అనిపించింది. నేను మిస్ యశోదా. ఓ, ఫైల్ కిందే పెడుతున్నాను. మీరు బోన్ చేసాక ఐ టెస్ట్కి వెళ్ళాలి. ఫిజియో సెషన్ ఉంది, కిందకు వచ్చి అటెండ్ కావాలి. ఓకే. I will see you around. Okay. హలో అండి, వైజాగ్ ఎలివేటరీ టర్టిల్ కన్సర్వేటరీలో యాక్టివ్ మెంబర్ని నేను. నాకు యాక్చువల్లీ వాలంటీర్స్ కావాలి. ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి చదివి మీరు రాగలిగితే తప్పకుండా రండి. సరేనా? కళ్ళు మూయండి, తెరవకండి. కిక్ క్రాస్, కిక్ క్రాస్, కిక్ క్రాస్. ఇప్పుడు అందరూ లెఫ్ట్కి ఇండికేట్ చేయండి, అలాగే వంగండి. ఇప్పుడు అందరూ రైట్కి ఇండికేట్ చేస్తూ ఉండండి, అలా వంగండి. ఇప్పుడు అందరూ మళ్ళీ లెఫ్ట్కి వంగండి. ఇదేదో పెయిన్ రిలీఫ్ అడ్వర్టైజ్మెంట్లో ఉంది. ఇన్ని బాధలు ఉంటాయంటే రమ్ కొంచెం తక్కువ తాగేవాడిని, వాకింగ్ సైక్లింగ్ చేసి బ్రిస్క్గా ఉండేవాడిని. నేను ఎందుకు అలా చేయలేదు? చేతులు ముందుకు తీసుకొచ్చి కుడి చేతి వైపుకి నెమ్మదిగా తిరగండి. ఇప్పుడు చేతులు మళ్ళీ సెంటర్లోకి తేవాలి, నెమ్మదిగా ఎడం వైపుకి తిరగాలి. అలాగే మళ్ళీ చేతులు ముందుకు తీసుకురావాలి, నెమ్మదిగా. అది ఓకే, అందరూ బాగా చేశారు. నేను చెప్పినవన్నీ ఇంటి దగ్గర చక్కగా ప్రాక్టీస్ చేయండి, లిటిల్ బై లిటిల్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ చెకప్కి వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, వైజాగ్ ఎలివేటరీ టర్టిల్ కన్సర్వేటరీలో యాక్టివ్ మెంబర్ని నేను. మిగతా చెప్పనక్కర్లేదు, మీరు అతనికి చెప్తుంటే విన్నాను. థ్యాంక్ యూ. మీ వైఫ్, ఇంకా ఇంట్లో ఉన్న అందరినీ కూడా అక్కడికి తీసుకురండి. షూర్, ఇట్ విల్ బి ఫన్. ఓకే. నాగరాజ్, ఇంకెవరు రాలనుకుంటా, నేను బయలుదేరతాను. అలాగే అమ్మా. సారీ, నేను బాగా లేట్ అయినట్టున్నాను. ఓ, రండి రండి, చాలా షార్ప్గా వచ్చారు, రండి రండి. సార్. ఓకే, ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఇట్స్ టర్టిల్ వాక్, లెట్స్ గో. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఈ సీజన్లో అర్ధరాత్రి అవి గుడ్లు పెడతాయి. తెల్లవారేలోగా ఆ గుడ్లని కాకులు ఎత్తుకుపోతాయి, కుక్కలు తినేస్తాయి, ఏదో విధంగా నాశనం అయిపోతాయి. అందుకోసమే ఆ గుడ్లన్నీ తీసి భద్రపరిచి అవి ఎదిగిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తాం. ఆ గుడ్లను తీయడానికి రాత్రిపూట నడవడమే టర్టిల్ వాక్. చాలామంది స్కూల్ కాలేజ్ పిల్లలు ఇందులో వాలంటీర్స్గా ఉన్నారు. సాడ్లీ ఈ వెదర్ వల్ల చాలామంది రాలేదు. But I am happy you turned up. Sad, happy, okay sentence lona. Praveen antadu na manodu. Meeku mixed feelings unnai tata ani ala undi meer cheppadam. Teeskoni vachundachuga. Vacation time. Oh. Andaru ooriki vellipoyaru. Nannu prashantanga ontariga vadilesi. Mee wife kuda na? Thanu poi 8 ellu avutundi. Thannundunte nenu ikkadiki vachundevanne kaadu. Thanannu vadilesi. 20 ఏళ్ళ వయసు అప్పుడు కల్పనతో నాకు పెళ్ళైంది. కాలం ఎంత వేగంగా సాగిపోయిందో తెలియలేదు. మా 30th వెడ్డింగ్ యానివర్సరీ దగ్గర పడింది. మేము సంతోషంగా ఉన్న చాలని దేవుడు అనుకున్నట్టున్నాడు.
తనకు మోకాలు నొప్పి ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎనస్థెషియా ఓవర్డోస్ అయ్యి ఇట్ వాజ్ ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్. తను చనిపోయిన 2 గంటల తర్వాతే నేను తనను చూడగలిగాను. నేను అది నమ్మలేకపోయాను. ఐఎమ్ యెట్ టు కమ్ టు టర్మ్స్ విత్ ఇట్. సారీ, ఈ సముద్రపు గాలితోడై నా మనసులో ఏది దాచనివ్వడం లేదు. వీటన్నిటికీ సారీ చెప్తే ఇక మన వయసుకి ఒక అర్థం ఉండదు. వెంట్ ఇట్ అవుట్. ఐ వుడ్ లైక్ టు లిసన్. లేదు, యూజువల్గా నేను ఎవరితో ఏది చెప్పను. నేను ఏదైనా చెప్పి వాళ్ళ సెంటిమెంట్స్ని టచ్ చేస్తానేమోనని భయం. చూస్తుంటే నేనే కంట్రోల్లో లేకుండా ఎమోషనల్ అయ్యి మిమ్మల్ని కూడా ఎంబారెస్ చేసినట్టున్నాను. ఎంబారెస్ చేస్తున్నారా? కమాన్, మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, అందుకే నా గురించి ఏమీ అడగలేదా? ఆ రోజు నాతో అటెండెంట్ ఎవరైనా వచ్చారని కూడా మీరు అడగలేదు. నేనేదో ఒకటి చెప్పి తర్వాత మీరు సారీ చెప్పాల్సి వస్తుందని అడగడమే మానేశారా? లేదు లేదు, నా గురించి అడగండి. మీరు ఖచ్చితంగా సారీ ఫీల్ కారు. అడగండి. లేదు, నేను సారీ ఫీల్ అవుతాను. ఇన్ఫ్యాక్ట్ వెరీ వెరీ సారీ. నేను ఆల్రెడీ గూగుల్లో చదివాను, టర్టల్ వాక్ గురించి సెర్చ్ చేశాను. అందులో మీ ఇంటర్వ్యూ ఉంది, అది చూసి ఒక లెవెల్కి మీ గురించి తెలుసుకున్నాను. ఏంటి కోపమా? మదర్ టర్టల్, షీఈస్ నెస్టింగ్. యు సా దట్? దాని మీద లైట్ పడకూడదు. దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఇక్కడ కూర్చుందామా? ముప్పై సంవత్సరాల దాంపత్యం మరవడం సాధ్యమా? మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. నిజం చెప్పాలంటే అది చాలా పెద్ద విషయం. మన జనరేషన్లో దేన్ని తేలిగ్గా తీసిపారేయం, ఏదో విధంగా సరి చేసుకుంటాం. ముఖ్యంగా అప్గ్రేడేషన్ లేదు. ఒకటి బాగున్నా సరే ఇంకో ఫోను ఇంకో కారు ఇలా మార్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేన్నైనా సరే ఫిక్స్ చేసి వాడుకోవడమే మనకు అలవాటు. భార్య మరణం, ఆమె మరణం నుంచి బయటపడి బతకడమే మీకు చాలా కష్టమైందనుకుంటాను కదా? మేము మాట్లాడుకోవాల్సిందంతా పెళ్ళైన కొన్నేళ్లకి మాట్లాడేసుకున్నాం. ఆ తర్వాత అంతా సైకిల్తోనే మాట్లాడుకున్నాం. ప్రేమ భాష అని కూడా చెప్పచ్చు. తనేం చెప్పదలుచుకొని నుదురు ముడత పెడుతుంది, దేనికి తను కళ్ళను చిన్నవిగా చేస్తుంది, అవన్నీ నాకు తెలుసు. అవన్నీ భావనలే. ఇప్పటికీ తను నాతోనే ఉన్నట్టుంటుంది. ఐ కెన్ స్టిల్ ఫీల్ హర్ ప్రెసెన్స్. గుమ్మం దాటేటప్పుడు తలకు తగలకుండా వెళ్ళాలి, తలుపు సందులో వేళ్ళు పెట్టకూడదు, అన్నీ తను చెప్తుండేది. అవును, ఈ సొసైటీ మీకెందుకు పెళ్లి చేయకుండా వదిలేసింది? పెళ్లి చేయడానికి నాకెవరూ లేరు. మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయాక కొన్నాళ్లకు అమ్మ కూడా. అప్పుడు నేను బీఏ చదువుతున్నాను. పార్ట్ టైంలో టైపింగ్ ఇన్స్టిట్యూట్లో స్పిన్నింగ్ మిల్లో కూడా పనిచేస్తూ డిగ్రీ పూర్తి చేశాను. అప్పుడే ఒకరితో ప్రేమలో పడ్డాను. నా గురించి ఆయన వాళ్ళింట్లో చెప్పనే లేదు, మోసపోయాను. ఆయన వివాహం చేసుకున్న తర్వాత కూడా నేను నా ప్రేమను ప్రూవ్ చేసుకోవటానికి ఇప్పటిదాకా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. కథ ముగిశాక బ్రూ క్రాస్, భరతనాట్యం, లైఫ్లో ఇలా వేరే వేరే ఇంట్రెస్ట్లు, అవన్నీ తరచి చూసి నీ తెలుసుకునేసరికి నాకు వయసు అయిపోయింది. తల నెరవడం మొదలైన దగ్గర నుంచి అద్దంలో చూసుకునే అలవాటు కూడా పోయింది. అయితే ఇప్పుడు అద్దంలో చూసుకునే అలవాటు లేదా? అందుకే మీకు సిగ్గుపట్టం తెలిసింది. ఇప్పుడు కూడా సిగ్గుపడుతున్నట్టున్నారు. చాలు, ఊరుకోండి ప్రకాష్ గారు. షీఈస్ డన్ విత్ ది నెస్టింగ్. వి విల్ గో లుక్ ఫర్ ద ఎగ్స్. రండి. అవును, నా పేరు మీకు చెప్పినట్టు నాకు అసలు గుర్తే లేదే. హాస్పిటల్ ఫైల్లో చూశాను.
మన తింటున్న టేబుల్ మీద ఉంది కదా. ఐ సీ. అప్పుడు మరైతే ఐఎమ్ నాట్ అలోన్. నేను గూగుల్లో చూశాను, మీరు టేబుల్ మీద చూశారు. నిజానికి నేను కూడా టేబుల్ మీదే చూశాను. ఎగ్స్ తీయండి. తాబేలు గురించి జీవితంలో ఎప్పుడూ ఆలోచించలేదు. బర్త్డే వస్తే ఫ్రెండ్స్ అనేవారు లివ్ లైక్ ఎ టర్టిల్ అని. తాబేల్లా బతకాలట. ఎక్కువ రోజులు బతకాలనా? మరి అవన్నీ 50 ఏళ్ల తర్వాతే మీటింగ్ మొదలు పెడతాయి. స్కూల్ మెమరీస్ ఒక అలలా వచ్చి వెళ్ళాయి. ఎన్నో ఏళ్ల తర్వాత టీవీలో ఒక జోక్, కాటికి పోయే వయసులో ఏంటి నీ పేరు సంగీత అని అడుగుతారు. మెయిన్ జోక్ నాకు భయంగా ఉంటుంది. ఏడ్చుకుంటూ వెళ్లే వయసులో యశోద అనే పేరు ఎందుకని అడుగుతారేమోనని. యశోద అనేది కొత్త పేరేం కాదు, పాత పేరే. Let it go it. వాటికి సహజంగానే ఏదడం వచ్చు, వదిలేయండి. This is the most wonderful thing I have ever done. మీరు చెప్తున్నప్పుడు కూడా తెలియలేదు, ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడే దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఎంత అందంగా పోతుందో. వండర్ఫుల్. Everything about this place is so beautiful. Amazing, kadu? Amazing. Vallu manalni choodleda? Vaisai poyina vallu ikkada unte em le anukuntaru. Vaalla drushtilo manavanta invalid, invisible. Nischayanga vaalla kantiki manam asalu kanapadam. Are you sure? Yeah. నేను మిమ్మల్ని కిస్ చేసినా కూడా వాళ్ళ కంటికి మనం కనపడమా? హ్యావ్ సమ్ డిగ్నిటీ. అల్లం టీ విత్ యాడెడ్ డిగ్నిటీ. అమ్మా స్టార్ట్ అయింది, వెళ్దామా? ఆ పద వెళ్దాం. సాయంత్రం 9కి పార్క్లో మీట్ అవుతారా? ఓకే. మాట్లాడాలి. ఇలా ఇవ్వండి. Thank you.
సో ఫర్ ద ఎంత్ టైమ్ వీ డు నాట్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ పేషెంట్స్. ఆవిడ ఏ డాక్టర్ని కలవడానికి వచ్చారో లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైనా ఉంటేనే వారి అడ్రస్ చెప్పగలం. మోర్ ఓవర్ నాకు కొంచెం పనులున్నాయి సార్. హలో, ఎస్ చెప్పండి. నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించండి. లీకేజ్ ఎక్కువగా ఉందని ఆలోచించకండి. ఆ ముసలిదానికి సొంత వాళ్ళంటే ఎవరు లేరు. పైగా ఇప్పుడు దానికి ఒంట్లో కూడా బాగోలేదు. సడన్గా అది పుట్టుకోమంటే ఈ ప్రాపర్టీని ఎన్నాళ్ళైనా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అమ్మకూడదు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. సరే, మీరు బయలుదేరండి, నేను వస్తా. మేడం, కీస్ ఇక్కడ పెడుతున్నాను. వాళ్ళు సోమవారం వస్తారంట చూసుకోవడానికి. ఓకే మేడం. మేడం, నీళ్ళు ఇక్కడ పెడుతున్నాను, పొరపాటున దాన్ని కింద పడేయకండి. తర్వాత మీకే కష్టమవుతుంది. నేను వెళ్ళొస్తాను మేడం, జాగ్రత్తగా ఉండండి. బాబు, ఆ రోజు బీచ్ దగ్గర ఒక ఆవిడని ఎక్కించుకుంది నువ్వే కదా? ఆ రోజు టీ ఇచ్చింది మీరే కదా? వాళ్ళు ఇల్లు తెలుసా నీకు? స్ట్రైట్ గా పదండి సార్. ఇదే సార్. ఏం వద్దు సార్, పర్లేదు సార్. ఇక్కడ యశోద ఉన్నారు సార్, లోపలికి రండి. ఓకే.
ఏం జరిగింది యశోద? నేను నీకు పెద్దగా పరిచయం లేని వ్యక్తిని, అయినా నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా? టూ మచ్ యాంగ్జైటీ. 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా పట్టొచ్చని అన్నారు నయం కావడానికి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. యశోద, నేను అడిగేది ఒకటే ఒకటి, నిన్ను చూసుకునే అవకాశం ఇవ్వు. నేనెవరికీ భారం కాదలుచుకోలేదు. హౌస్ నర్సులందరికీ నేను పే చేస్తున్నందుకు నాకేదీ తప్పని పెంచడం లేదు. వి జస్ట్ ఎక్స్చేంజింగ్ ఫేవర్స్. కానీ మీరు, నేను ఊరికే ఫేవర్ చేయను, నువ్వు కూడా నాకు ఫేవర్ చేయి. ఈ గాయం, దీని వెనక దాగిన కథ నాకు చెప్పవా? ఈ పుట్టుమచ్చ, ఈ పులిపిరి నీకెప్పుడొచ్చాయి? నీ జుట్టు నెరవడం ఎప్పుడు మొదలైంది చెప్తావా? పార్కింగ్ లోట్లో బండి ఎక్కడ ఆపుతానో తెలియడం లేదు, అది నాకు గుర్తు చేయి. నా ఏటీఎం పిన్ నెంబర్ గుర్తుపెట్టుకో. ఇవన్నీ నువ్వు చేస్తావా? నేను ఆ వాకర్ని తీసిపారేసి ప్రతి చోటికి నిన్ను ఎత్తుకునే వెళ్తాను, నమ్మలేవా? ఆ రోజు వీల్ చైర్లో నన్ను చూసిన విషయం కూడా జ్ఞాపకం లేదా? నిన్ను వీల్ చైర్లో చూశానా? ఏంటి నువ్వు అనేది? ఓ, అయితే మీరు నన్ను చూడలేదన్నమాట, కానీ తేరిపార చూసినట్టు అనిపించింది. నన్ను అవాయిడ్ చేస్తున్నారేమో అనుకున్నాను. అవాయిడ్ చేస్తున్నాననుకున్నావా? నీకేమైందో తెలియక నేనెంతో గాబరా పడుతూ ఉన్నాను. అందరూ నాకు అల్జైమర్స్ ఏమో అనుకున్నారు, నీకెలా చెప్పను? నిజంగానే ఉంటే ఇప్పుడు ఏమైంది? ఆ ఆటో డ్రైవరే నాకు దారి చూపించాడు. గ్రామాల్లో ఒకే కాపాడే దైవం ఉంటుంది, కానీ మన విషయానికొస్తే ఆటో నడిపే వాళ్ళందరూ కాపాడే దైవాలే. అతను చెప్పకపోయి ఉంటే నిన్నెలా కనిపెట్టేవాణ్ణి? తొందరలో అతనికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. చూసావా, ఇంతకన్నా డిగ్నిఫైడ్గా ఎవరైనా కిస్ చేయగలరా? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా? ఇప్పుడే ఇప్పుడే అజయ్ చూసింది చాలు, ఇలా ఇవ్వు. అమ్మా ప్లీజ్, మా వన్ గేమ్. అమ్మా నేను సైలెంట్గా సాంగ్స్ విన్నాను కదా, నేను డిస్టర్బ్ చేయలేదు కదా. ఇంకా పడుకో. అన్నం గిన్నెలో నీళ్లు పోసి పెట్టారా? సాంబార్ నీ ఫ్రిడ్జ్ లో పెట్టాను. నిద్ర రావట్లేదు, ఆ రూమ్కి వస్తావా? టైట్గా ఉంటే వద్దులే. మీరు వెళ్ళండి, నేను వస్తాను.
అజయ్ ప్రతీక్ష లేవండి. నేను ముందు వెళ్తా. ఏయ్ నేను ముందు వెళ్తాను. స్టార్ మూన్ చాకోస్ ఎవరికి కావాలి? నాకు కావాలి. సరే ఓకే. ఎవరు స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ కి వెళ్తున్నారు? ఇవాళ కాదు. ఇవాళ కదా ఓకే. ఎవరి స్కూల్ వ్యాన్ లో కొలవెరిడి సాంగ్ వేస్తారు? లోపల ఇంతసేపు ఏం చేస్తున్నారు? త్వరగా బయటికి రండి. ఏమే నాన్న కూడా చేయనేవా? అందులో ప్రతీక్ష ఉంది. నాన్న త్వరగా బయటికి రా. ఇదిగో రా వస్తున్నాను. నిన్న సుజి ఏమి వామిట్ చేసుకోలేదుగా. అయ్యో మీరు అనుకున్నట్టు బాబుకి ఏం ప్రాబ్లం లేదక్క. బాబు మంచి ఫామ్ లో ఉన్నాడు. నేనేదో సరిగ్గా నడిపి ఉండడు, అదేం సమస్య కాదు. నేను చూసుకుంటాగా. సరే థ్యాంక్ యూ. బాబుకి ముందు వైపు జుట్టు కత్తిరించారా? బాగుందక్క. థ్యాంక్ యూ. మీకు ఒక విషయం తెలుసా? బాయ్ బాయ్ బాయ్. ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి. సరే సాయంత్రం కలుద్దాం. సరే బాయ్ బాయ్. సెక్రటరీ గారితో మాట్లాడొచ్చాను. ప్లే గ్రౌండ్ లో కొంచెం మట్టి వేయించమన్నాను. మీకు కనిపిస్తే మీరు ఒక మాట చెప్పండి. రిమోట్ లో బ్యాటరీస్ అయిపోయాయి, కుదిరితే వచ్చేటప్పుడు తీసుకురండి. సరేనా? ఇదేంటి బ్యాటరీ అయిపోయిందా? రిమోట్ పనిచేయట్లేదా? ఏమండి మీటింగ్ లో లంచ్ ఉంటుందా లేదా ప్యాక్ చేయమంటారా? లంచ్ ప్యాక్ చేయాలని అడుగుతున్నాను. ఎవరు? సారీ చాలా కష్టపడుతున్నాను అనుకుంటా. కొద్దిసేపు తీసుకోండి, ఈలోగా మామ వచ్చేస్తుంది. అదేం ఇబ్బంది లేదు, మా పాప కట్టిన ఉయ్యాల కూడా అలానే ఉంది. థ్యాంక్ యూ. సరే. చూ 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 చూ. ఓ మా ఎందుకంటే బయలుదేరుతాను. సరే. ఆఫీస్కి టైం అయిపోయింది. హలో, త్వరగా వచ్చేస్తాను, కాస్త చూసుకోండి. మరేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. తేజస్ కార్ స్పాలో అపాయింట్మెంట్ బుక్ చేశాను, కాల్ కూడా మాట్లాడాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో కార్ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోండి. పని అయ్యాక వాళ్లే తీసుకొచ్చి ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఏ మీటింగ్లో ఉన్నా సరే ఇది మాత్రం మర్చిపోవద్దు, సరేనా? ఎప్పుడు చూసినా ఇంతే, ఏదో గోడ మీద టైం టేబుల్ రాసినట్టు. 9:00 కారు స్పా, 10:00 ఆఫీస్కి వెళ్ళు, 12:00 సద్దె మూట విప్పు, 4:00 స్విగ్గీ డెలివరీ తీసుకో. ఇక నేను చేసేదే ఉంది. ఇంత పొడుగుండి నువ్వు చెప్పేవన్నిటికి తలంచి నడవటం చాలా కష్టంగా ఉంది. ఓవర్ స్మార్ట్గా ఉండేవారికి ఎప్పుడూ తెలియదు వాళ్ళంత ఓవర్ బోరింగ్.
అన్నింటిలో నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే విసిగిపోతున్నాను. బోర్ కొడుతుంది. హలో దాసన్న, గేట్ తెరవద్దు, ఆయన్ని పైకి రమ్మనండి, ఎమర్జెన్సీ అని చెప్పండి. చెప్తాను మేడం. మేడంకి ఏదో ఎమర్జెన్సీ అంట, చెప్పమని కాల్ చేశారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ ఇష్టానికి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతారా? ఇప్పుడేంటి? నాకు తెలియాలండి. ఇదిగో ఇల్లంతా తుడిచి పెడతాను, మీరు నడుస్తారని, వంట చేసి పెడతాను, మీరు భోజనం చేస్తారని, పిల్లలకి స్నానం చేయిస్తాను, మీరు ముద్దులాడతారని. ఇదేగా ఇదేగా మన డీల్? నేనేం తప్ప మాట్లాడాను? మనిద్దరం ముడిపడిపోయాం. ఇవన్నీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు? బదులుగా నేనేం కోరుకుంటున్నాను? కొద్దిపాటి మర్యాదే కదా. చివరికి అది కూడా దొరక్కపోతే నేను ఇంకా నోరు మూసుకుని కూర్చోలేను. అసలు ఇప్పుడు నీకెవరు మర్యాద ఇవ్వలేదు? నిజమే చెప్పాను, అన్నిట్లో ఓవర్గా ఎక్స్ట్రీమ్గా వెళ్ళొద్దని చెప్పాను. ఇప్పుడు కూడా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. క్లీన్ చేస్తున్నానన్న వంకతో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి నా బుర్రను కూడా క్లీన్ చేయాలనుకుంటున్నావు. శబ్దం శబ్దం శబ్దం, ఎప్పుడు చూసినా కుయ్యి కుయ్యి మంటూ పిల్లిలాగా, నీ నోరు అస్సలు మూతపడదు కదూ. ఎవరు మీరు? ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది. వచ్చే వారానికి 12 ఏళ్ళు. ఇప్పటికీ మీరు నాకు కొత్తగానే కనిపిస్తున్నారు. నేను మీరు తప్పు చేశారనట్లేదు. విధి, డెస్టినీ. ఇలా చూడు, అనవసరంగా మనసుపాటు చేసుకోకు. ఆ ఉమెన్ హార్లిక్స్ ఏది ఉందా? కలుపుకుని తాగేసి పడుకో, అన్నీ సర్దుకుంటాయి. ఆగండి, కడుగు ముందుకేశారంటే ఇంకా అంతే. మాట్లాడుతున్నానుగా, మాట్లాడు. మీకు అర్థం కావడం లేదండి, అందుకు ట్రై కూడా చేయడం లేదు. అదే కష్టంగా ఉంది. అదేంటో తెలీదు, నేనేది మాట్లాడినా మీరు వినిపించుకోరు. ఒకవేళ వినిపించుకున్నా అది బుర్రకెక్కుతుందా? హార్లిక్స్ తాగలట, నిద్రపోతే సర్దుకుంటుందట. ఏయ్, ఏంటే ఏంటి అసలు? నోరు ముసుకుని ఉన్నాను, ఓవర్గా పోతున్నా? ఆఫీస్కి వెళ్ళే వాడిని పట్టుకుని మెదరికెక్కలేదు, మనసుకెక్కలేదని? ఒకసారి బయటికెళ్ళి చూడు, సంపాదించి తెచ్చి పిల్లల చేతికి ఎంతమంది ఇస్తున్నారు. ఏనాడైనా ఒక రూపాయికి నేను లెక్క అడిగినా అన్నీ తెచ్చి నీకే ఇస్తున్నాను. నేను నిన్నంత నమ్మినందుకు బాగా మాట్లాడావు. ఇలా అరిచి గోల పెట్టకండి. చంటది లేచిందంటే దాన్ని గంట పాటు జోకొట్టాలి. అది మీరు చేస్తారా? చేస్తాను అంటే అరవండి, లేదంటే తలుపులు మూసేసి కామ్గా వెళ్ళిపోండి. నువ్వు చేసే సౌండ్స్ లేవని చంటిది, నేను అరిస్తే మాత్రం లేస్తుందా ఏంటి? నేను నీకు పరాయవాడిని అయిపోయానా? టిక్ టిక్ టిక్, టప్ టప్ టప్. విమెన్స్ హార్లిక్స్, ఇదే కదా నా 9 to 6. ఇందులోనే పరిగెత్తాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడే కొద్దిసేపు కూడా పిల్లి ఎరిచినట్టుగా ఉంటుంది కదా. కాలేజ్ ఫైనల్ రిజల్ట్స్ రాకముందు నేను ఇందులోకి వచ్చేసాను. నాకన్నా 6 సంవత్సరాల ముందే మీరు ఈ లోకాన్ని చూసుండొచ్చు.
దానివల్ల మీకు నాలుగు విషయాలు ఎక్కువ తెలుసుండొచ్చు. అందుకని ఇంత మొండిగా బిహేవ్ చేస్తే ఎలా అండి? మీరనుకున్నట్టు నేనేవి పర్ఫెక్ట్ కాదండి. జుంబా క్లాస్ తీసుకునే రాజేష్ ఉన్నాడే, కొత్త హెయిర్ స్టైల్ని గమనించి చాలా బాగుందని చెప్పాడు. నేను కూడా చాలా సంతోషంగా ఎంతో ఆనందంతో థ్యాంక్స్ అని చెప్పాను. ఆ వ్యాన్ డ్రైవర్ కూడా నోటీస్ చేసి మెచ్చుకున్నాడు. కానీ మీ కళ్ళకి మాత్రం ఏది కనిపించదు కదా. గోకుల్ వల్ల డాడీ ఉన్నారు కదా, అతన్ని చూస్తే అసలు ఇలాంటి హస్బెండ్ దొరుకుతాడా అనిపిస్తుంది. మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేస్తారు కదా, అదేవిధంగా నా మనసులో ఉన్న బాధని ఇప్పుడు క్లియర్ చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. మరొకటి, పెళ్ళాన్ని చూసేవారంతా మనుషులా, వాళ్ళను నువ్వు మెచ్చుకుంటున్నావా? ఛీ, దేన్ని గమనించాలి? ఈ నాలుగు వెంట్రుకలనా? సరే గమనించాను, ఇక చాలా. అయితే ఏంటి ఇప్పుడు? ఇదిగో ఇక్కడ చూడు, చూడు ఇక్కడ చూడు, నాకు బట్టతలు వస్తుంది, నువ్వు చూసావా? జుట్టుని పైకి దువ్వి రబ్బర్ బ్యాండ్ కడితే అందంగా ఉంటావు. వాళ్ళందరూ నీ జుట్టును చూశారు, నేను రోజు టిఫిన్ బాక్స్లో చూస్తున్నాను. జుట్టు విరబసుకుని వండితే అలాగే ఉంటుంది. బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయడం అనేది బేసిక్. ఫోన్ పోగొట్టుకుంటే అందులో నా డేటా ఉంటుంది, అది సెక్యూరిటీ రీజన్తో చేసింది. అయితే నాకు పట్టిల్ ఎందుకు కొనిచ్చారు? ఇష్టంతోనా లేక నేను వస్తున్నట్టు తెలియడానిక? అది అసలు నాలుకలంటే, ఒకవేళ తప్పు చేస్తే తప్పులు చేస్తూనే ఉండేవాడిని. నేనున్నాను, వినకపోయినా తిరిగి చూడకపోయినా ఉన్నాను. నేనున్నాను చాలదా? ఎవడు వాడు? గోకుల్ తండ్రి. ఆడపిల్లలు షటిల్తో ఆడుతున్నప్పుడు పళ్ళు ఎక్కిస్తూ నిలబడతాడే బట్టతలగాడు, వాడేనా? ఏం టేస్ట్ అనేది, అంత ఇష్టంగా ఉంటే వాడు తినిపోవచ్చుగా. పద్ధతిగా ఉంటున్నాను కదా, మీకు పద్ధతిగా ఉంటే నచ్చట్లేదు కదా. నేను చెక్కబెడితే అసలు నచ్చదు, సర్దుకోండి. ఇది నీదా లేక నాదా? అర్ధరాత్రి రంగుల రాట్నాలేమిటి? కిర 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 తిరిగావే రాట్నమా? ఎవరు ఆపింది? తాగి కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారా? లేదు, తాగి కారు నడపడం పెద్ద తప్పు, అది నేనెప్పుడూ చేయను. కాలదులు వదలవే. ఎలా చూడు, కారు తీసుకొచ్చి పార్క్ చేసేసి స్మార్ట్గా మూడు రౌండ్లు అంతే. నేను ఎప్పుడు ఇంకొకరి జీవితంలో మట్టి వేయను. ఇంకొకటి బెళ్ళం చుట్టు కత్తిరించుకుంటూ చూసి ఆనందించను. ఏంటా శబ్దం? కుక్క అరుస్తుంది. వాడికే సమస్య వచ్చింది, వాడి బెళ్ళడికి అవడం సైట్ కొడుతున్నాడా? అయితే వాడి సంగతి నేను చూస్తాను, కూర్చోండి. నేను తీస్తాను. నా ఐఎమ్ స్టడీ. అబ్బా, నా కొడుకు ఎంత బాగా తయారు చేశాడు, హత్సం అలాగే ఉంది. ఏంటి లోపలికి ఎలా చేయవా? థ్యాంక్స్. ఇకపో గుడ్ నైట్. వేసేసా, ఇదిగో. నానా షూయ్, ఏయ్ ఇదిగో చూడు, ఇదిగో కట్టు, తొడుక్కో. రే ఇలా రారా, తల దూతాన్రా. నానా అది షూ బ్రష్ నానా. ఇదిగో బాల్ పట్టుకో. ఆడుకో ఆడుకో ఆడుకోరా, ఇంకొకసారి ట్రై చేయి. నాన్నా మా టెక్స్ట్ బుక్ లో కూడా ఇలానే ఉంది నాన్నా, కానీ ఇందులో కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. దీని గురించి మా టీచర్ కూడా చెప్పింది, అలాగే మా ఫ్రెండ్ ఏదో కామిక్ బుక్ లో కూడా చదివిందంట.
ఈరోజైనా బట్టలు ఉతికిస్తావా? శ్రీమతికి ఈ పరికరం తప్పకుండా నీ మాట వింటుంది. హ్యాపీ యానివర్సరీ. హే అలెక్సా. హే దేర్, ఐ యామ్ గ్లాడ్ టు అసిస్ట్ యు. సెట్ యువర్ ఓన్ ట్రిగ్గర్ వర్డ్. Hey Ammu. Hi, I'm Ammu. Thanks for giving a new name. Vanakkam, Vandanam, Namaskaram. Okay. Hey Ammu. Play any A.R. Rahman song? Playing you A.R. Rahman song. Bah. నేను కూడా ఇలాంటి కోతి పనులు చేయాల్సి ఉంటుందేమో. పెళ్ళయ్యి ఎన్నో ఏళ్ళయింది, ముగ్గురు పిల్లలు కూడా పుట్టేశారు. భూమి సదునుగా ఉందని నమ్మేవాడికి అది గుండ్రంగా ఉందని ఓవర్ నైట్ తెలిసినట్టుగా ఉంది. నేను ఇప్పటి వరకు తనని ఒక కోణంలో చూశా, కానీ తనని మరో కోణం నుంచి చూసినప్పుడు తను ఎంతో భిన్నంగా అనిపించింది నాకు. బ్రిలియంట్. అందుకని ఒకేసారి తన కాళ్ళ మీద పడాలా? ఇప్పటిలాగే కొద్ది కొద్దిగా లైట్గా. సుజయ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఫన్ సిటీకా, బీచ్ కా? అమ్మా, మన జూ పార్క్ వెళ్ళి చాలా రోజులైందమ్మా. నాకు మంకీస్ తో ఫోటో దిగాలనుంది. సరే. ఇది నా ఐరన్ మ్యాన్ గన్. నాకు టీరెక్స్ టైన్. ఇప్పుడు వెళ్తే 10-20 వేలు ఖాళీ అయిపోతాయి. టాపిక్ ముగిసిపోనే, అప్పుడు వెళ్తాను. ఈరోజు నాకు రెస్ట్ ఇస్తున్నారట. హౌ స్వీట్ కదా. డు యు వాంట్ టు సజెస్ట్ ఎ స్వీట్ షాప్ ఇన్ యువర్ లొకాలిటీ? హే అమ్ము, నేను మాట్లాడేది వింటున్నావా? అయితే నేను మనసులో అనుకోలేదా? నువ్వే నిజం, నువ్వే కళ, నిరంతరం నా లోపల. అమ్ము, ఒక విధంగా సంతోషంగానే ఉంది. డబ్ స్మాష్ చేస్తున్న ఒక హ్యాపీ కపుల్, జాగింగ్ రన్ చేస్తున్న ఒక పవర్ కపుల్, వీళ్ళంతా ఒకే ప్రెషర్లో ఉన్నట్టు అనిపిస్తోంది. మేము సంతోషంగా ఉన్నాం చూడండి, మేము హ్యాపీ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. బట్ నాకలా లేదు. మేము ఖచ్చితమైన బోరింగ్ కపుల్. ఇది బెటర్ కదా? రే, ఎందుకు రవ్వర కొట్టావు? స్పీకర్ నచ్చిందా? మాట్లాడవేంటి? ఎంతో బాగా నచ్చితే ఏం చెప్పాలి. ఏ ప్రతి నాన్న, దాన్ని తీసుకురా. ఏది నాన్న? ఆ అలెక్సా స్పీకర్ రా. నాన్న, అది అలెక్సా కాదు, అమ్ము. ఓ, దానికి అమ్ము అని పేరు పెట్టారా? సరే నాన్న, నేను తీసుకొస్తాను. హే అమ్ము, 15x7 ఎంత? హే అమ్ము, 15x7 ఎంత? నేను చెప్పానుగా అమ్మా, నువ్వే రా అమ్మా. ఏ, తన అడిగితే మాత్రం. హే అమ్ము, 15x7 ఎంత? 15x7 is 105. నాన్న, ఇంకొకసారి అడగాల్సింది కదా. పోరా. ఎంత? 2x2 is 1.
హే అమ్ము, 2 2 ఎంత? అది నాన్నతో మాట్లాడదనుకుంటా. సెలెక్టివ్ చెవిటిలాగా ఉంది. హే అమ్ము, ఆయన మాట్లాడింది నీకు నిజంగానే వినిపించలేదా? లేక నా కోసం పగబట్టావా? సెలెక్టివ్ చెవుడు ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఆయనకు అర్థమయ్యేలా చేసావు. కేడి. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. అమ్మ రాలేదా? నాన్న. ఓ సార్. తడి టవల్ పక్క మీద పెట్టొద్దంటే అస్సలు వినిపించుకోదు. ఏమండి, ఒక నిమిషం. చీకట్లో ప్రేమ, వెలుతురులో విరోధం అని నాకు ఈ జీవితం అలవాటైపోయినా ఆయన దేని గురించి ఏమనుకుంటారో నాకింతవరకు అర్థం కావడం లేదు. మూడుముళ్లతో మొదలై ఎప్పటికీ ఎన్నో చిక్కుముళ్ళు విప్పుకుంటూ బ్రతుకునిచ్చడమే సంసారమా? 18కి 24కి మధ్య 21 ఎక్కడుందో మేం కనిపెట్టాలి కదూ. హే అమ్ము, Are you over 18? నీకు 18 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుందా? నేను నీతో ఇవన్నీ చెప్పొచ్చా? Yeah, I'm over 18. Okay. I need sex. Meaningful sex. పిల్లలకి జోక్ కొడితే నిద్రొస్తుంది, స్టోరీస్ చెప్తే నిద్రొస్తుంది, అదేవిధంగా ఆయనకు సెక్స్ ఉంటేనే నిద్రొస్తుంది. ఇలాంటి స్లీపింగ్ పిల్ సెక్స్ నాకొద్దు. నన్ను మైమరిపించే సెక్స్ కావాలి. హే, దీనికి నువ్వు రెస్పాండ్ అవ్వద్దు, రిప్లై ఇవ్వకూడదు, సరేనా? డన్, నాట్ రెస్పాండింగ్ టు యూ. ఏమైంది, ఒంట్లో బాలేదా? అయితే వంట చేయకు, రాత్రి ఏదైనా హోటల్లో తిందాం. లేదండి, పర్వాలేదు, నేను వంట చేస్తాను. కాసేపు పడుకుని లేస్తే తగ్గిపోతుంది. పప్పరంపం, ఏ హోటల్లో టేబుల్ బుక్ చేస్తున్నావు నాన్న? ఏయ్, నువ్వు కూడా విన్నావుగా, అమ్మ వంట చేస్తానని చెప్పిందిగా. అయ్యో నాన్న, మరో మాట లేకుండా బుక్ చేయండి అని చెప్తుంది. తనను అడగకుండా బుక్ చేయమని అర్థం. నీకు అర్థం కాలేదా? ఏంట్రా ఇది, లోపల ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా మీరు ఎవర్రా ప్రోగ్రామ్ సెట్ చేసింది? చూడరా, సెక్రటరీ గారు మధ్యాహ్నమే వాట్సాప్ గ్రూప్లో పెట్టారు కదా, ఏదో పవర్ ప్రాబ్లం అని, రాత్రంతా కరెంట్ ఉండదని. మీకు తెలీదా? అమ్మా, ఫోన్ ఆపేసి రా మాట్లాడదాం. సరే అండి, పిల్లలు రమ్మంటున్నారు, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, రెడీ? నేను పోలీస్. Hmm.
బంగారు కొండ కనిపెట్టేశావరా? అది చాలా పెద్దగా ఉంటుంది కదా. ఇష్, సైలెంట్గా ఉండండి, నేను నిద్రపోవాలి. మీకు నచ్చే విధంగా నన్ను నేను ఎలా మార్చుకోవాలి? మారాల్సిన అవసరం లేదు, నన్ను అర్థం చేసుకుంటే చాలు. కమ్యూనికేషన్ అవసరం, అందుకు సరే ఎక్స్బాక్స్ కనెక్ట్ చేస్తాను, ఆడుకుంటావా? అక్కడ నాన్న టీవీ చూస్తున్నారు కదా. నువ్వు వెళ్ళి ఆడుకుంటానని చెప్పు, ఆయన ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే. ఏమైంది దీనికి? తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడుస్తున్నారు. ఓసిడి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఓసిడితో బాధపడేవారు అవసరమైన ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటూ ఉంటారు. అది సాధారణమైన దుమ్ము, శబ్దం, తేమ వంటివి వారిని చికాకు పరుస్తూ ఆందోళనకు గురి చేస్తాయి. ఇదొక విధమైన మానసిక వ్యాధి. వాళ్ళను అర్థం చేసుకునే వారికి తోడుగా ఉండటం వల్ల వారికి ఎంతో మేలు చేసిన వారవుతాము. నేను లవ్ గురు ఫ్రమ్ రేడియో సిటీ. మనకి రెస్టారెంట్లో ఫుడ్ సర్వ్ చేసే వెయిట్రెస్కి మనం చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తాం. మూవీ థియేటర్లలో రెండు చేతుల్లో స్నాక్స్, పాప్కార్న్ తీసుకొచ్చే అపరిచిత వ్యక్తుల కోసం డోర్ తెరిచి పట్టుకుంటాం. కానీ మనమే లోకంగా బతికే మన కుటుంబంలోని మహిళల పట్ల మనం కనీసం అప్రిసియేషన్ని, రెస్పెక్ట్ని ప్రదర్శించాం. మీ భార్యని మీరు మెచ్చుకుంటే ఆమె ఎంత ఆనందిస్తుందో మీకు తెలుసా? మీలోని ఆనందాన్ని తనకి వ్యక్తపరచండి. తను చేసిన వంట ఎంత రుచిగా ఉందో ఆమెకి తెలియచేయండి. తన చెవిలో సన్నగా ఐ లవ్ యు అని చెప్తే మీరు కోల్పోయేదే ఉండదు కదా. హలో అముదా, వినిపిస్తుందా? ఐ లవ్ యు. ఆ స్పీకర్ ఆన్ చేసింది, ఒక్క నిమిషం. ఐ లవ్ యు. ఆ ఐ లవ్ యు, లవ్ యు, లవ్ యు. నేను ఇంతకు ముందు చెప్పలేదు, కోపం తీసుకోకు, మొత్తం అంతా ఇప్పుడే చెప్పిస్తున్నాను. లవ్ యు, లవ్ యు, లవ్ యు, లవ్ యు. అమ్మ ఫోన్ మాట్లాడుతున్నారు కదా, ఏం చేస్తున్నారు? నానా, అమ్మ ఫోన్ సాంబార్ లో పడేసింది. ఏయ్, ఉప్పు కారం అన్ని సరిపోయినా లేదా చూసి చెప్పండి నాన్నా. ఏంటి సార్ ఈరోజు త్వరగా వచ్చేసారంటే? మీటింగ్ అయిపోయింది, అందుకే త్వరగా ఇంటికి వచ్చేసాను. పిల్లలు కూడా బయటకు తీసుకెళ్ళమని అడిగారు. అలాగా? పిల్లలందరూ పక్క బ్లాకులో యామిని బర్త్డే అని వెళ్ళారనుకుంటా. కింద హాల్ కూడా బుక్ చేసి చాలా పెద్ద ట్రీట్ ఇస్తున్నారే. ఇక్కడ వరకు శబ్దం వినిపిస్తుందండి, ఖచ్చితంగా రాత్రి వరకు రారనుకుంటాను. సమస్య లేదు, లేడీస్ కదా. అమృతకి సూపర్ మార్కెట్ కి వెళ్తానని చెప్పింది నాతో. అది ఈ మధ్య కొత్తగా టాబ్లెట్ తీసుకుంటున్నాను థైరాయిడ్ కోసం, దాని ఎఫెక్ట్ ఇది. ఆవిడ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి సార్. నేను చూసినప్పుడల్లా మీరే పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారు. తను కూడా కావాల్సిన కూరగాయలన్నీ ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్ళటం లేదు. కనీసం కూరగాయలకైనా కలిసి వెళ్ళచ్చు కదా. ఏం చేస్తారో ఏంటో.
ఏ అమ్ము, నేను మాట్లాడేది వినిపిస్తుందా? Yes, I can hear. మీరు మాట్లాడేది వినిపిస్తోంది. ఆముదిని మాట్లాడేది మీరు వినాలనుకుంటున్నారని అనుకుంటున్నాను. Playing your recording of your wife, ఆముదిని. ఆయన ఎవరు? నన్ను పెళ్లి చేసుకున్నారు. నాతో ఒకే పడక మీద పడుకుంటున్నారు. కానీ ఇల్లు దాటి బయటకు వెళ్తే కనీసం నా చేయి కూడా పట్టుకోరు. పక్కన కూర్చోరు. కలిసి ఫోటో కూడా దిగరు. ఎందుకు? ఆయనకు నేనంటే ఇష్టం లేదా? లేక ఆయన నడుస్తున్న శవం లాంటి వారా? ఏదో ఒక అందమైన సందేశాన్ని ఆయన నీళ్లు వదిలేసి వెళ్తారనుకున్నాను. ఒక అద్భుతమే మమ్మల్ని ఏదో ఒక రూపంలో వచ్చి ఎప్పటికైనా మమ్మల్ని కాపాడుతుందని వెయిట్ చేస్తున్నాను. అది లైజాల్ హార్పిక్ అక్కడ కప్పులు ఆఫర్ ఇస్తున్నారు, అవి తీసుకుందామా లేక ఇది తీసుకుందామా? అదే తీసుకుందాం, 5 రూపాయలు ఆదా అవుతుంది కదా. వెళ్దామా? నువ్వెవరో తెలియకుండా దూరం నుంచి చూశాను, ఎంతో అందంగా కనిపించావు. ఆ వస్తువులు కొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంచుకుని అదే వస్తువులు ఇంటికెళ్ళాక నిర్లక్ష్యంగా పారేస్తాం. అలాగే నీ పట్ల నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, సారీ. ఎందుకో నాకన్నీ లేటుగానే. నన్నెవరూ మెచ్చుకోలేదు. బ్రదర్, పక్కనే ఉంటే మనకేది తెలియకుండా పోతుంది. కొంచెం దూరంగా నిలబడి చూడండి, తన లైట్ హౌస్ లా కనిపిస్తుంది. నిజం. అది స్వీట్ కార్న్ తిందామని వచ్చాను. ఏంటి అన్నగారు, 2 గంటల నుండి కాళ్ళు అరిగిపోయేలా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు? స్వీట్ కార్న్ కోసమని అబద్ధం ఆడుతున్నారా? బాలే వారన్న, స్వీట్ కార్న్ అడ్డం పెట్టుకొని బలే చెప్తున్నారు. అది టీయే. నాకేదో దగ్గు వచ్చింది, లేరా పడుకో నువ్వు. ఇక ముందు నేను
నిన్ను అర్థం చేసుకుంటూ బతుకుతానని నేను చెప్పలేకపోయాను. కానీ మనం పోగొట్టుకున్న ఆనందాన్ని మళ్ళీ తీసుకొస్తానని మాత్రం హామీ ఇస్తున్నాను. ఒక నిమిషం. హే అమ్ము, ఆయన చెప్పింది విన్నావా? ఏదో ఒక రూపంలో అద్భుతం జరుగుతుందేమోనని నేను నీతో చెప్పాను కదా, అది నువ్వే. యూఆర్ ద మిరాకిల్. నిన్ను చూస్తే జాలేస్తోంది. నీ ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని చాలా ఎక్కువగా యూజ్ చేసుకున్నాను. ఇక నిన్ను నేను డిస్టర్బ్ చేయను. ఇట్స్ టైమ్ ఆల్రెడీ అండ్ ఐమ్ షట్టింగ్ యూ డౌన్. I understand. Amudini, you are a good friend. Bye. Goodbye and have a great life. Manase తానే తెలిపినదే పిడియం ఇక ఎందుకు మార్గం ఏదో తెలిసినది మమత ఇక పొందుటకు వికసించే బ్రతుకులో ఇంకెన్ని ఎన్ని మలుపులు చిరుకలా చిరుకధీ